ఉన్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో నేను సాంబర్ ఎలా చేస్తానో అది మీకు చూపెడతాను. ముందుగా నేను ఒక 80 grams అంతా పప్పు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇలా. సో ప్రతిమవి పప్పుకి సాంబార్కిను పప్పుచారుకి డిఫరెన్స్ ఏంటంటే, పప్పుచారులో ఏమో మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటో వేస్తామండి. సాంబార్లో ఏమంటే అన్ని కూరగాయలు వేసుకుంటాం. నేను మాత్రం కొన్ని కూరగాయలు ఎంచుకున్నాను. నా దగ్గర ఉన్నవి ముల్లంగి అండి, ఆనపకాయ, మన ములక్కాడలు, అలాగే నేను దోసకాయ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తే ఇది వేయకూడదు, ఇది వేస్తే నేను ఏంటంటే రెండు వేస్తున్నాను. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అలాగే క్యారెట్, టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు చిన్నవి, పెద్దవి ఉంటే పెద్ద వేయండి, చిన్నవి ఉంటే చిన్న వేయండి. ఇందులో ఘాటు ఎక్కువ ఉంటుంది చిన్న దాంట్లో. సో ఇవన్నీ మంచి టేస్ట్ ఇస్తుంది సాంబార్కి. అలాగే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చింతపండు జ్యూసు. ముందుగా నేను ఈ వెజిటేబుల్ అన్నీ బాయిల్ చేసుకుంటానండి. కటింగ్ అందరికీ తెలుసు కదా, అందుకని నేను అన్నీ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఒక చిన్న ముక్క నేను ఆనపకాయ తీసుకున్నానండి, ఒకటి ముల్లంగి తీసుకున్నాను, అలాగే ములక్కాడలు. సాంబార్ కొద్దిగా థిక్గా ఉండాలండి, పప్పుచారు ఏంటంటే పలచగా ఉంటుంది. సో ముక్కలన్నీ ఒక్కొక్క ముక్కలు ఒక్కొక్క విధంగా కట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం పప్పు సాంబార్లో ఇవి టేస్ట్ ఎలా వస్తాయి అనేది చెప్తాను. ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత. అలాగే టమాటో 3 తీసుకున్నాను, 3 చిన్న ఉల్లిపాయలు ఒక 10-11 తీసుకున్నాను నేను. ఇప్పుడు వాటర్ వేసి ఒక విజిల్ రానివ్వాలండి. ఇది కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెసింగ్ చూద్దాం. ఇప్పుడు మన విజిల్ కూడా నార్మల్కి వచ్చేసిందండి. కొద్దిగా ప్రెషర్ ఉన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం కొద్దిగా కుక్ చేస్తాం కాబట్టి. ఇది విజిల్ మొత్తం పోయాక తీసి మనం ఒకసారి చూసుకుందాం. చూసారా, మన కూరగాయలు కూడా మంచిగా కుక్ అయిపోయాయండి. ఇలా కుక్ అయిన వాటిలో ఒకసారి కలిపేసుకొని మనం పప్పు యాడ్ చేసుకుందాం. పప్పు మంచిగా కుక్ చేసుకొని మెతుక్కోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులో చింతపండు కూడా థిక్కుది ఒక కప్పు తీసుకోండి. మీకు పులుపు ఎంత కావాలనుకుంటే అంత. స్టవ్ వెలిగించుకొని ఇందులోకి నేను ఒక 1.5 స్పూన్ సాంబార్ పొడి తీసుకున్నానండి. ఇది మెయిన్ కదా, మనకి సాంబార్ చేస్తున్నాం కాబట్టి. అలాగే మన ఇంట్లో ఉన్న కొన్ని మసాలా దినుసులు కూడా మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఇంకొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ కారము. కారం కొద్దిగా తగ్గిందనుకోండి, మనం కొద్దిగా మన ఇంట్లో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ధనియా పౌడరు, అలాగే కొద్దిగా జీలకర్ర పౌడరు, ఇది మెయిన్ అండి మన ఇంట్లో వాడవలసింది. అలాగే కొద్దిగా 1 పించ్ ఆఫ్ గరం మసాలా అండి. ఇది వేసామనుకోండి మంచి హోమ్లో చేసుకునే టేస్ట్ వస్తుంది మనకి. సో ఇలా వేసుకొని ఒక్కసారి దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన దాన్ని నేను పక్కన అయితే పోపుకి రెడీ చేసుకుంటాను. ఇంకా కావాలండి, నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఉడుకు ఉడకాలి ఇది, అంటే ఒకసారి పొంగు రావాలి, అందుకు నేను ఆన్ చేశాను పోయి. నేను ఇటు కూడా పోపుకి రెడీ చేసుకుంటాను. కొద్దిగా కుక్ అవ్వాలి, ఇది వేడవ్వాలి. నూనె వేడి చేసుకున్నాను కదండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. నూనె కొద్దిగా వేడిగా ఉంటే ఆవాలు చెట్టుపట్రలాడితే బాగుంటుందండి.
అలాగే నేను ఒక వెల్లుల్లి రెబ్బ అంటే ఒక ఫుల్గా తీసుకున్నాను వెల్లుల్లి, ఒక 15 దాకా ఉంటాయి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలాగే ఒక కరివేపాకు 4-5 రెబ్బలు తీసుకున్నాను నేను. కొద్దిగా చిటికేడంతా, మీకు ఇంగువ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు. నేను ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసుకున్నాను. నా పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఈ పోపులోనే నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. సాంబార్ బాయిల్డ్ అవుతుంది, కనిపిస్తుంది కదా. పోపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి, అంతే. అదిరిపోయింది స్మెల్. ఒక 1 మినిట్ పెట్టేసి కొద్దిగా ఒక పొంగు రాగానే ఆపేసుకుందాం. సూపర్ సాంబార్ రెడీ అయిపోతుంది. ఉప్పు కూడా తగ్గింది కాబట్టి నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొద్దిగా ముక్కల సాంబార్తో కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నము, ఏదైనా ఫ్రై ఐటెం పెట్టుకొని పొటాటో ఫ్రైస్. సో అద్దరిపోతుందండి. ఇది అన్నంతోనూ మన ఇడ్లీలతోనూ సాంబార్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. సో మీరు కూడా నచ్చితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.